దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యంలోని మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఈ విషయాలను మనం ధ్యానించుకుందాం. యేసు ప్రభు మానవులను 4 భాగాలుగా విభజించి వారి హృదయం యొక్క పరిస్థితిని బట్టి విత్తువైన ఉపమానము అని సెలవిచ్చారు. దీనిలో 4 నేలల గురించి అని చెప్పాడు. ఇప్పుడు మనము 3వ నేలను గురించి ధ్యానించుకోబోతున్నాం. దీన్ని ముండ్ల పొదల్లో పడిన నేల అని చెప్పారు. విత్తువాడు విత్తు ఉండగా కొన్ని విత్తనములు ముండ్ల పొదల్లో పడినాయి. అవి మలిచి పైకి ఎదగకుండా ఆ ముండ్ల పొదలు వాటిని అణిచివేసినాయి. అవి చెట్టు అవ్వలేదు, ఫలించలేదు, నిష్ఫలం అయిపోయినాయి. ఆ రీతిగా మన జీవితాలు వండకూడదని ప్రభు కోరుతున్నాడు. పొలము నాటినప్పుడు దానిలో కలుపు తీత అని తీస్తారు. అంటే కలుపు మొక్కలు, దుబ్బులు, అవి మామూలు మొక్కల కంటే చాలా బలంగా ఉండి సారనంత అవి పీల్చేసుకుంటాయి, ఎరువంతా అది ఎలాగేసుకుంటాయి. అందువల్ల మళ్ళా మనుషులను పెట్టి ఆ దుబ్బులు తీసివేస్తారు, కలుపు తీత అంటారు. ఆ రీతిగా మనం మన జీవితాలలో ఈ కలుపులు తీసివేసుకోవాలి, ఈ ముండ్ల పొదలను తీసివేసుకోవాలి. ఈ ముండ్ల పొదల గురించి దేవుని వాక్యంలో ప్రభు ఏం చెప్పాడంటే 3 విషయాలు చెప్పాడు. 1, ఐహిక విచారములు. 2, ధనమోసము. 3, మరి ఇతరమైన అపేక్షలు అని ప్రభు చెప్పారు. ఐహిక విచారాలు, విచారము. రేపేమి జరుగుద్దో, రేపేమి తింటామో అని విచారము. యేసుప్రభు మాట్లాడుతున్నాడు, ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని విచారపడుకుడి. అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారించరు. మీకేమి కావాలనో మీ పరలోకపు తండ్రికి తెలియను. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, వడకవు, వాటికి గర్స లేదు, కొట్టు లేదు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుతున్నాడు అని ప్రభు సెలవిచ్చాడు. కాబట్టి ప్రభునంత ప్రియులారా, ఈ లోకంలో పక్షులు ఒకరు అంచనా వేసి చెప్పారు, ఈ లోకంలో గొప్ప ధనవంతుడు కూడా తనకున్న ధనాన్ని అంతా ఖర్చు పెట్టినా ఈ లోకంలో ఉన్న పక్షులకు ఒక పూట ఆహారం పెట్టలేడు అని చెప్పాడు. అన్ని పక్షులు వాటికి అద్భుతంగా దేవుడు ఆహారాన్ని పెడుతున్నాడు. ప్రభునంత ప్రియులారా, వాటికంటే మనం ఎంతో శ్రేష్ఠులము. ఆయన మన విషయమై చూసుకుంటాడు. అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును తీసుకుని కొండ ఎక్కుతూ ఉన్నప్పుడు బలి అర్పించడానికని ఇస్సాకు అమాయకంగా తండ్రిని అడిగాడు, తండ్రి మనము బలి అర్పించడానికి వెళుతున్నాం, బలిపీఠాన్ని కట్టడానికి పొలాలు ఉన్నాయి, మరి బలి వధించడానికి కత్తి ఉంది, మరి దహించడానికి నిప్పు ఉంది, అసలు బలి పశువు ఏది అని అమాయకంగా అడిగాడు. అప్పుడు అబ్రహాము బాధపడలేదు కానీ అద్భుతంగా ఒక జవాబు చెప్పాడు. యెహోవా ఈరే, ఇదే కనుక మీరైతే దుఃఖపడి ఆయన కౌగులించుకొని ఒరే నువ్వేరా బాబు బలి పశు అని ఆయన మీద పడి ఏడుస్తారు. అయితే అబ్రహాం అలా చేయలేదు, గొప్ప మాట పలికాడు. యెహోవా ఈరే, యెహోవా ఈరే అనే మాటకు అర్థము యెహోవా చూసుకున్నాను. ఆయన చూసుకుంటాడు, ఆయన పర్వతం మీద చూసుకుంటాడు. ఆయన చూసుకున్నాడు, మనకందరికి తెలుసు ఆ కథలో, ఆయన బలి అర్పించడానికి కత్తెత్తినప్పుడు దేవుడు మాట్లాడాడు, అబ్రహామా ఆ కురవాణ్ణి నేను చేయొద్దు, నేను నిన్ను పరీక్ష చేయడానికి ఇదంతా చేశాను, నీ కుమారుడు కంటే నన్నే నీవు ఎక్కువగా ప్రేమిస్తున్నావని ఇప్పుడు నాకు అర్థమైంది, ఆ బిడ్డను తీసివేయి అనగా అబ్రహాం బిడ్డను తెచ్చివేశాడు. అటు ప్రక్క చూడగానే ఆ పొదలో తగులుకొని ఉన్న పొట్టేలను తీసుకొచ్చి అతడు పలర్పించినట్లుగా వ్రాయబడింది. కాబట్టి ప్రభునంత ప్రియులారా, ఆయన చూసుకుంటాడు. విచారాలు వద్దు, విచారాల వల్ల అనవసరంగా షుగర్ వ్యాధి రావడము, అనవసరంగా బీపీ వ్యాధి రావడము, ఇంకా వేరే వేరే వ్యాధులు. మనం దేని విషయమై కూడా చింతపడే వారికి ఉండద్దు. మన ఆరోగ్యం విషయమై చింతపడద్దు, కుటుంబ విషయమై చింతపడద్దు, భవిష్యత్తు విషయమై చింతపడద్దు. ఆయన చూసుకుంటాడు. ఎక్కువగా చూసుకున్నాను అనే మాట మరలా ఎక్కువగా ఈరే జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి ప్రభునంత ప్రియులారా, ఐక విచారాలు. 2వది ధనమోసం. ఈ లోకంలో ధనం కలిగి ఉండడం తప్పు కాదు, కానీ ధనం సంపాదించడానికి ప్రయాసపడి అబద్ధం ఆడి మోసం చేసి దొంగతనం చేసి
ఇలాగా చేయడం వల్ల మనకు ఆశీర్వాదం కాదు. ఈ లోకంలో మనం చూస్తున్నాం అనేక మంది డబ్బు సంపాదించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు, తొందరగా వచ్చినటువంటి డబ్బు వల్ల ఆశీర్వాదం కాదు. కొంతమంది ఈ ధన మోసము, మన ఇంటికి వచ్చి మీకు కొత్త నోట్లు ఇస్తాం, ఆ పాత నోట్లు ఏంటి అంటారు, పట్టుకెళ్తారు, కొత్త నోటు చేతిలో పెడతారు, పైన ఒక కొత్త నోటు, కింద ఒక కొత్త నోటు ఉంటుంది, లోపల ఉన్నవన్నీ కూడా కాగితాలే. ఇంకా వేరు వేరు రీతులుగా కొత్త బంగారం ఇస్తాం, మీ పాత బంగారం ఇచ్చేయండి అని తిరుగుతారు, పాత బంగారం పట్టుకెళ్తారు, కొత్త బంగారం ఇస్తారు, తీరా వెళ్ళి చూస్తే అది రోల్డ్ గోల్డ్ బంగారం. ఈ రీతిగా అనేక చోట్ల మోసాలు జరుగుతున్నాయి. కారణం ఏంటంటే మనుషుల హృదయాల్లో ధనాపేక్ష, ధనము. ఒకరు నాకు ఫోన్ చేశారు, ఒకరు మోటార్ అమ్ముతామని ఇంటికి తీసుకొచ్చారు, తీసుకోమంటారా అని అడిగారు. అప్పుడు నేను ఫోన్లో చెప్పాను, మోటార్లు బజార్లో కొనుక్కోవాలి కానీ ఇంటికి తీసుకొచ్చి కూరగాయలు ఏమన్నట్టుగా అమరామా, అందులో ఏదో మోసం ఉంటుంది అని నేను చెప్పాను. వారిని మాట వినకుండా ఆ మోటారు తక్కువ రేటు కొనుక్కున్నారు మనకు పనికి వచ్చుద్దని. పొద్దున్నే పోలీసు వారు వచ్చారు, మీరు మోటార్ ఉందంట కదా, వాళ్ళని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు, వారిని జైల్లో పెట్టారు. కాబట్టి ప్రభునందు ప్రియులారు, మోసంగా అన్యాయంగా సవగ్గా వస్తున్నాయని ఆశపడద్దు. ధన మోసము, ఈ లోకంలో అనేక మంది ఇటువంటి ధన మోసాల్లో పడిపోతున్నారు. మూడవది మరి ఇతరమైన అపేక్షలు, ఎన్నో అపేక్షలు. మనకు పెద్ద మేడ ఉంటే బాగుంటుంది, లేక మర్సిడెస్ కారు ఉంటే బాగుంటుంది అని వేరే వేరే రీతిలుగా ఆలోచించొద్దు. నీకు మేడ ఉంటే మంచిదే, కారు ఉంటే కూడా మంచిదే. ప్రభు ఆయన తగిన సమయంలో అవన్నీ నీకు దయచేస్తాడు. కానీ నీవు వాటి విషయమై ఆలోచించొద్దు, ఆశించొద్దు. నీ తలంపులు, నీ ఆలోచనలు అన్నీ కూడా ప్రభు మీదే ఉండాలి, పరలోకం మీదే ఉండాలి. పరలోకం వైపు నీవు చూడాలి, దానికో నీవు సిద్ధపడాలి. ప్రభునందు ప్రియులారా, ఆయన వలె ఉండడానికి మనము జీవించాలి, ఆయన మనం ప్రేమించాలి. ఇది స్నేహితులు ఇద్దరు ప్రేమించుకుంటారు, ఎక్కువ సమయం ఇద్దరు గడుపుతారు, మరి ఒకరినొకరు ప్రశ్నలు వేసుకుంటారు, ఏది దాపరికం లేదు. అలాగే మనం ప్రభును ప్రేమిస్తున్నామని చెప్పుకుంటే ఆయనతో ఎక్కువ సమయం గడపాలి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి, కన్నీటి ప్రార్థన చేయాలి. ఇజ్కియా చనిపోతున్నాడని దేవుడు సెలవిచ్చాడు, నీవు చనిపోతున్నావు ఇల్లు చక్కబెట్టుకో. అప్పుడు ఇజ్కియా రాజు గోడ వైపు తిరిగి, ప్రభువా నేను ఎంత నమ్మకంగా నేను వెంబడించాను నీకు తెలుసు కదా అని కన్నీళ్లు విడిచినప్పుడు వెంటనే దేవుడు యెషయాతో మాట్లాడి, వెనక్కి వెళ్ళు, నా సేవకుడు ఇజ్కియా కన్నీరు నేను చూశాను, అతనికి 15 సంవత్సరాల ఆయుష్ ఇస్తున్నాను అని చెప్పాడు. ఆ రీతిగా ప్రభునందు ప్రియులారా, మనకు ఈ లోకంలో ఏ ఇతరమైన అపేక్షలు వద్దు, తగిన కాలంలో మనకేం అవసరమో అవన్నీ ప్రభు దయచేస్తాడు. మనం ఆలోచించి ఆలోచించి మనం బీపీ పెంచుకోవద్దు. కాబట్టి ఈ ముళ్ళ పొదలు, ఐక్య విచారములు, ధన మోసము, మరి ఇతరమైన అపేక్షలు, ఈ ముళ్ళ పొదలు ఆ విత్తనాన్ని, ఆ మొక్కను అణిచివేస్తాయి, వాక్యమైన విత్తనాన్ని అణిచివేస్తాయి. అందువల్ల ఆ విత్తనము ఫలించదు, పెద్దదగదు, చెట్టవదు, ఫలములు ఫలించదు, అది నిష్ఫలంగానే ఉండిపోద్ది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, వీటిని మనం పెరిగి వేసుకోవాలి, ఈ కలుపు మొక్కలను పెరిగి వేసుకోవాలి, దేవునికి ఇష్టం కానీ ఆటంకాలను తీసివేసుకోవాలి. మన హృదయంలో నుండి దేవునికి ఇష్టం కానీ ప్రతి దానిని, దేవునికి దుఃఖం కలిగించే ప్రతి దాన్ని కూడా మనం తీసివేసుకుని మన జీవితాన్ని సరిచేసుకొని దిద్దుకొని దేవుని నామాన్ని మహిమపరచాలని ప్రభు కోరుతున్నాడు. కాబట్టి ఆ రీతిగా మనము ఈ ముండ పదవులు తొలగించుకుని మనం ఆయన బిడ్డలుగా నడుచుకునడానికి, ఫలించడానికి ప్రభు సహాయం చేయను గాక. దేవుడు తన వాక్య దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రభు, నీకు స్తుతులు వందనములు చెల్లిస్తూ ఉన్నాము. నీ మహాదయ చూపున నీవు మమ్మల్ని కాపాడుతూ నడిపిస్తున్నావు, నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నావు, హెచ్చరిస్తున్నావు, పోషిస్తున్నావు. స్తోత్రం. ఈ సమయంలో నీ వాక్యం విన్న ప్రియులందరితో కూడా నీవు మాట్లాడము. వినటం మాత్రమే కాకుండా వినిన వాక్య ప్రకారము వారు నడుచుకొని నిన్ను వెంబడించే బిడ్డలుగా చేయండి, నీ దేవుని దాయి చేయండి. యేసు నామమున అడిగి పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు ప్రభు కృప, పరిశుద్ధాత్మదేవుని సన్నిధి ఆశీర్వాదం మీకు తోడైండి. బలపరిచి నమ్మకంగా ప్రభువును వెంబడించుటకు సహాయం చేయను గాక. ఆమేన్.